Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీతో పొత్తుపై తేల్చేసిన బీజేపీ ఇక బంతి పవన్ కోర్టులోనే. ఏపీలో తాము ఎవరితో కొనసాగుతామనే అంశంపైన రాష్ట్ర బీజేపీ నేతలు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. ఏపీలో 2024 ఎలక్షన్ మూడు వచ్చేసింది. అన్ని పార్టీలే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇక జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు అంతర్గతంగా చర్చలు చేశారు. పవన్ బీజేపీ తనకు జగన్ పైన పోరాటానికి రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. దాని ఆధారంగానే తాను నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. జగన్ వ్యతిరేక ఓటు చేయకుండా చూసే బాధ్యత తనదేనని తేల్చెప్పారు. ఇక తాజాగా కర్నూలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అందులో కీలక నేతలు పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా టీడీపీతో పొత్తు సంకేతాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్తో పొత్తు గురించి ఇబ్బంది లేదని, జనసేన వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు అంశం ప్రతిపాదిస్తే పార్టీ వైఖరి ఏంటని పలువురు నేతలు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్ఛార్జీలు సునీల్ దియోధర్, మధుకర్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కార్యవర్గ సమావేశాలకు 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2024 ఎన్నికల కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ప్రధాన అజెండాగా నేతలు చర్చించారు. 2014 బీజేపీతో పొత్తు కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం మెజారిటీ నేతలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జనసేనతో సైతం ఇదే విషయంపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత పవన్తో బీజేపీతో కొనసాగుతారో కాదని, టీడీపీతో చేరతారో తేల్చుకోవాల్సి ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పటికిప్పుడే పొత్తులపైన ఎవరూ బయట స్పందించాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు ముఖ్యులు సూచించారు. ఒంటరిగానే పార్టీ ఎదిగేలా నిర్ణయాలు ఉండాలని పలువురు జిల్లాల నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారు ఢిల్లీ కేంద్రంగా ఏపీ అంశాలను డిసైడ్ చేస్తున్నారని, పార్టీ నాయకత్వం సైతం దీనిని గ్రహించాలని జిల్లాల అధ్యక్షుడు రాష్ట్ర ఇన్ఛార్జ్ను కోరారు. ఇక ఏపీ బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టం కావడంతో ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేస్తారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తిరిగి టీడీపీతో పొత్తు అంశంపైన సుముఖంగా లేదని ముఖ్య నేతలు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక పవన్ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? బీజేపీతో కంటిన్యూ అయి ఈ రెండు పార్టీలే కలిసి పోటీ చేస్తాయా, లేక బీజేపీని కాదని టీడీపీకి దగ్గర అవుతారా అనేది తేలాల్సి ఉంది. టీడీపీ సైతం ఇదే క్లారిటీ కోసం వెయిట్ చేస్తోంది.